హాయ్, నేను ఇప్పుడు పెదకాక అనే శివాలయం దగ్గర వెళ్తున్నాను. గుంటూరు జిల్లాలో ఒక మండలం పెదకాక అని. మొత్తం గుంటూరు జిల్లాలో 58 మండలాలు ఉన్నాయి. అందులో ఒక మండలం పెదకాక అని. పెదకాక అని మండలం కింద ఉన్న గ్రామాలు వచ్చేసి అగతవరపాడు, హనుమర్తిపూడి, దేవరాయబట్లపాలెం, తెంగళ్ళమూడి, కుప్పురావూరు, నంబూరు, తెక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, వెనిగండ్ల. 9 గ్రామాలు పెదకాకానితో కలిపి 10 ఉన్నాయి. గుంటూరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది పెదకాకాని. పిన్కోడ్ వచ్చేసి 5225 09 5222 509. 2011 జనాభా ప్రకారం 23201 జనాభా. శ్రీశైలం పెదకాకానిలో ప్రధాన హిందూ దేవాలయం శివాలయం. శ్రీశైలం తరహాలో అదే అంశం ప్రకారం శ్రీ మల్లికార్జున బ్రహ్మరామిక దేవి ఉన్న చోటు పెదకాకాని. ఈ విషయం గురించి శ్రీశైల స్థల పురాణంలో పెదకాకాని అంశావతారాల గురించి చెప్పబడింది. ఇక్కడ రాహుకాల సమయంలో పూజలు జరుగుతాయి. దీని గురించి, రాహుకాల సమయంలో రాహు కేతు ప్రజలు పూజలకు ప్రముఖ స్థానం కలదు ఈ యొక్క ఆలయంలో. గ్రహ బాధల నివారణకు పిల్లలు పుట్టిన వారికి, పెళ్లి కాని వారికి, ఇతర సమస్యలు ఉన్న వారికి సత్వర కార్యశుద్ధి కలుగునని భక్తుల నమ్మకం. చరిత్రలోకి వెళ్తే, విజయవాడ దగ్గరున్న కనకదుర్గమ్మ కొండ, గుంటూరుకు మధ్య గల ఒక సుందరవనం ఉండేది ఆ కాలంలో. అక్కడ ఒక సిద్ధయోగి పరమేశ్వరుడు గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు వెలిసి యోగి కోరిక మేరకు ఇక్కడ వెలిశాడని చెప్పి ఒక కథ ఉండేది. అయితే ఇక్కడ ఈ కాగాని అనే పేరు ఎట్లా వచ్చిందంటే, కకాసురుడు అనే రాక్షసుడు పేరు మీద కొండ అతను శాపవిమోచన పొంది రాక్షసుడు అవతారం నుంచి బయటకు వచ్చేసి మల్లెపూలతో స్వామివారిని అభిషేకించాడు కావున మల్లేశ్వర స్వామిగా వచ్చింది. ఆ యొక్క రాక్షసు పేరు మీద కాకాని అయినది, పెద కాకాని అయినది. అయితే విజయవాడ దగ్గరగా ఉన్న ఊరు దగ్గరగా ఉన్నది చిన్న కాకాని. ఆ యొక్క ఏరియా గుంటూరు దగ్గరగా ఉన్నది పెద కాకాని. నెక్స్ట్ ఇంకొక టాపిక్ గురించి మాట్లాడదాం, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఓకే, బై, థ్యాంక్ యూ.